నమస్కారం ఈ న్యూస్ కి స్వాగతం పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం ఆచంటలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నగరమొగడంతో భారతీయ జనతా పార్టీ మరియు జనసేన పార్టీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో మాట్లాడుతూ ఈ ఎన్నికల నాటి నుంచి కూడా ప్రతి గ్రామ స్థాయిలోను మన యొక్క పట్టుని బిగించి ప్రతి పంచాయతీలను ప్రతి వార్డు స్థాయిలోను కూడా भारतीय जनता पार्टी जनसेन संयुक्त वैएसआरसीपी मीद तेलुगुदेशम पार्टी पोटी चेसी विजय साधन कोसम अंदर कल मा नायक पवन कल्याण गारु मा अंदर की विषय में चला क्लियर इनिशिएशन्स इव्वडं जरिगिंदि पार्टी या संयुक्त पोटे विषय में कल प्रयाणम विषय में मैं रे पार्टी अग्रनायक आदेशानुसार मैं राष्ट्र प्रति चोट प्रति निजर्ग कल मैं पे आश्य में एवं अपोहना बीजेपी का जनसेन पार्टी का पोटे प्राता एक्ना वैक्यम तुर्प चंदमूर रो अर वार्डना वैएसआरसीपी वो मैं जनसेन पार्टी सहकार अगर बीजेपी पार्टी सहकार अच्छे तपड़ प्रचार अंदर दृष्टि की वैसे अभी मे सदर्भंग मे अंदर कल मित्रपक्ष पोटे अंदर भाग జిల్లాలో ఆచంటలో ఆచంట మండలంలో 100 అసెంబ్లీలో కూడా చాలా గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులకు వార్డు సభ్యులకు కూడా భారతీయ జనతా పార్టీ జనసేన అభ్యర్థులు కలిసి పోటీ చేస్తున్నారనే విషయాన్ని మేము చూస్తున్నాం అయితే కొన్ని రాజకీయ శక్తులు ప్రజల్లో గందరగోళం వచ్చేటువంటి పనులు ఉన్నాయి ఈరోజు జనసేన బీజేపీ పొత్తు లేదని హిందుస్థాయిలో సమన్వయం లేదని ప్రజల్ని గందరగోళం పరచడం ద్వారా ప్రజల్ని అయోమయానికి గురిచేయడం ద్వారా లాభం పొందాలని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని రాజకీయ శక్తి ప్రయత్నం చేస్తున్నాయి ఇది అవాస్తవం కింది స్థాయిలో కేడర్ అంతా కూడా జనసేన పార్టీ కార్యకర్తలు కలిసి ఉమ్మడిగా ప్రయాణం చేస్తున్నారు అనే విషయాన్ని చాలా స్పష్టంగా చూస్తున్నాం. ఇవాళ రాష్ట్ర స్థాయిలో కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మరి నాయకులు నాదేన మనోహర్ గారు కూడా రాష్ట్ర స్థాయిలో మా పార్టీ నాయకులు సమావేశం కావడం ఆ సమావేశంలో మేము కూడా ఉండడం జరిగింది. హింది స్థాయి వరకు కూడా జనసేన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పనిచేయాలా రాబోయేటువంటి ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో జనసేన భారతీయ జనతా పార్టీనే ప్రత్యామ్నాయం అనేటువంటి విషయాన్ని నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకుంటున్నాను. అనేక విషయాల మీద స్పష్టత ఉన్నది రెండు పార్టీలకి ఎక్కడ ఏ విధమైనటువంటి గందరగోళం అయితే స్థానిక ఎన్నికల్లో పార్టీ రహితంగా జరుగుతున్నటువంటి సందర్భంలో ఎన్నికల గుర్తులు లేని కారణంగా ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి స్థానిక పరిస్థితులకు అనుగుణంగా కొన్ని చోట్ల అంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వాస్తవం. అయితే వాటిని అన్నింటిని కూడా అధిగమించి ఏదైతే భారతీయ జనతా పార్టీ జనసేన యొక్క కలయికను విడదీయడం ద్వారా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు జనసేన కార్యకర్తలతో గందరగోళం సృష్టించడం ద్వారా